జగిత్యాల జిల్లాలో తుపాకీ కలకలం సృష్టించింది. మలయాళ మండలం రాజారాం శివార్లలో పోలీసుల తనిఖీల్లో ఒక పిస్టల్ లభ్యమైంది. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందినటువంటి మహేంద్ర వద్ద తుపాకీ 6 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. బీహార్లో 50,000 రూపాయలకు తుపాకీ కొనుగోలు చేసినట్లుగా నిందితుడు మహేందర్ వెల్లడించాడు. ఇది మల్యాల ఎస్ఐ కుమార్ స్వామి. ఈరోజు రాజారం విలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ వాహనాలు తనిఖీ చేస్తుండే. ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, దీని మీద ఒక వ్యక్తి వెపన్ క్యారీ చేస్తూ జగిత్యాల నుండి ఇటువైపు వస్తున్నట్టు ఆ సమాచారం మేరకు అక్కడ జగిత్యాల నేబర్ విలేజ్ ఇది, అక్కడ వెహికల్స్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇతను ముస్తాబాద్ మండలం సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముస్తాబాద్ మండలం కూడెం మహేందర్ అతను బండి మీద వస్తూ పోలీస్ పార్టీని చూసి మళ్ళీ తిరిగి పారిపోతున్న క్రమంలో మన పోలీస్ పార్టీ చేజ్ చేసి పట్టుకుంటుంది. అతని దగ్గర చెక్ చేస్తే ఈ వెపన్ ఒక పిస్టల్, కంట్రీ మేడ్ పిస్టల్ ఇది. అతని దగ్గర ప్లస్ 6 రౌండ్స్ ఉంటాయి, దాంట్లో రౌండ్స్ ప్లస్ పిస్టల్ని సీజర్. దీనికి సంబంధించిన వివరాలు అతన్ని అడిగినప్పుడు ఇంటరాగేషన్లో చెప్పింది ఏంటంటే ఇతని ముస్తాబాద్ మండల్, ఈయనకు ఒక ఇది ఫంక్షన్ హాల్ రన్ చేస్తాడు, ఫంక్షన్ హాల్ ఉంది. ప్లస్ గతంలో కూడా ఇతను రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్లో ఉండేవాడు. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నప్పుడు కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని వివాదాలు దాదాపు ఒక 2 ఇయర్స్ క్రితమే, ఆ వివాదాల పరిష్కారం కొరకు ఒక వెపన్ అవసరం ఉంటుంది అని భావించి దాదాపు 2 ఇయర్స్ క్రితం గోపాల్గంజ్ బీహార్ స్టేట్